వాత్సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో భువనగిరి పట్టణంలో జోడో యాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు హాత్సే హాత్ జోడో పాదయాత్రను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ యాత్రలో భారత్ జోడో యాత్రలోని విశేషాలను వివరించడంతో పాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు నాయకులు వివరించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తలకు సభ్యత్వ భీమాను అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ యాత్రను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. మరి జిఎస్టి ద్వారా ఎక్కువ పనులు వేసి మళ్ళీ ప్రజలందరూ ఇబ్బంది సామాన్యులు ఇబ్బంది పెట్టింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, మరి సామాన్యులు నడిమి చేయాలని కార్యక్రమం చేసింది, రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం వల్ల ప్రజలు సామాన్య ప్రజలకి పెట్టేది, రైతులైతే కూడా అందరూ నష్టపోతున్న సందర్భంగా ఈ రోజు మరి ఈ అంశాల మీద మనం ప్రజలకు వెళ్తాం. మరి మూడో అంశం కూడా మనకు స్థానికంగా మన యాదాద్రిలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, వివిధ మండలాల్లో తిరుగుతున్నప్పుడు స్థానికంగా ఉన్న అంశాలను ఏ విధంగా ఇక్కడ సమర్థించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా వాళ్ళు నిర్వహించాలి, ఏ విధంగా మాటిచ్చి అవి చేయలేదు సాధారణ ఎమ్మెల్యేలు మీడియాలో వాళ్ళను కూడా ప్రశ్నిస్తాం. ఈ సందర్భంగా చెప్తూ మరి రానున్న కాలంలో ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలకు ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడటం, ప్రభుత్వం మెడలు వచ్చి పనిచేసే కార్యక్రమం చేస్తాం. వాళ్ళకున్న 10 నెలల కాలంలో మరి కొత్తగా రేషన్ కార్డు ఇస్తారా, కొత్తగా ఇళ్ల స్థలాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఫెయిల్ అయినారు, 5 లక్షల రూపాయలు అన్నారు, వాళ్ళ 3 లక్షలు అంటున్నారు. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇస్తుంటున్నారు, స్థలాలు లేని పరిస్థితి ఏంటి, స్థలాలు ఉన్న వాళ్ళందరికీ ఇస్తారా, రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు, అన్నిటి మీద కూడా మేము గొంతెత్తుతాం, మేము ధర్నా చేస్తాం. మరి ప్రజలు చైతన్యవంతం చేసి రానున్న 10 నెలల కాలం ఈ ఉద్యమ కాలమే ప్రజలను మేల్కొల్పే కార్యక్రమం చేస్తాం. వేదాది భోగిల్లో భోగిల్లో చూడటం ముఖ్యంగా ప్రతి గడప దాడతాం, ప్రతి ఒక్కరితో కలుస్తాం, కాంగ్రెస్ పార్టీని పరిష్కరిస్తాం, ప్రజల కోసం పనిచేస్తామని సందర్భంగా చెప్తూ హాత్సే హాత్ జోడోలో మరి ప్రజలకు అండగా ఉంటూ 2 నెలల పాటు ఈ పాదయాత్ర జరుగుతుంది. మరి శ్రేణులందరం పరిశ్రమ చేస్తాం, ఎప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉంటాం, కాంగ్రెస్ కోసం పోరాడతాం. ఈ 10 నెలల కాలం మనం పూర్తి సమయం కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం, సైనికుల పోరాట కాంగ్రెస్ కోసం పరిశ్రమిస్తాం, కాంగ్రెస్ కోసం కష్టపడతాం. రానున్న ఎలక్షన్స్ ముందు ప్రజల సేవ చేస్తాం, ప్రజా సేవ చేసి ఈ పాదయాత్రలు ఇవన్నీ కూడా సరిగ్గా చేస్తే ప్రజలుంటే ప్రజలలో ఉంటే ప్రజలు స్పందిస్తారు, ప్రజలు ఆదరిస్తారు, ప్రజల కోసం పోరాడితే ప్రజలు దీవిస్తారు. కాబట్టి ఆ ప్రజల కోసం ఉందాం, తద్వారా రానున్న ప్రజాప్రతినిధి ఎన్నికలు సర్పంచ్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, మరి అభియాన్ అభియాన్ ఈ ఒక్క కార్యక్రమమే కాక ఈ ఒక్క కార్యక్రమంలో మరి గ్రామ గ్రామాలు తిరుగుతున్నప్పుడు ప్రజలందరినీ కలుస్తున్నప్పుడు ఇక్కడ కేంద్రం కానీ అక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రం కానీ ఏ విధంగా మరి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు, ఏ విధంగా రాజ్యాంగ పరంగా మరి ఎప్పుడైతే అధికారానికి వచ్చినప్పుడు అధికారానికి రావడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అనేక పథకాలు కానీ ప్రజలకిస్తున్న హామీలు కానీ ఏ విధంగా ఏ ఒక్కటి కూడా హామీ చేయకుండా మళ్ళా ఎలక్షన్ ఈ సంవత్సరంలో వస్తుంది, మళ్ళా ఏ విధంగా అధికారంలోకి రావాలనే ఆలోచన కేసీఆర్ చేస్తుంటూ ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఏ పేదవానికి ఇంతవరకు డబ్బు పెట్టి ఇయ్యలేదు, మరి ఈరోజు ఏ విధంగా ఓట్లాడటానికి వస్తాడు కేసీఆర్? మరి అట్లనే పేదవానికి మరి ఆరోగ్యం సరిగ్గా చేయలేదు, ఉచిత విద్య సరిగ్గా చేయలేదు, మరి అట్లనే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52 9100 88 55.